బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. కామారెడ్డి నియోజకవర్గంలో ఆ నలుగురి మాటే చెల్లుబాటు అవుతుందా? వాళ్లు తప్ప జనం గురించి ఆలోచించే స్థితిలో ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ లేరా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, ప్రజలు ఏమనుకుంటున్నారో శాసనసభ్యుడికి తెలుసా? అనుచరుల వసూళ్ల సంగతి ఏంటి? ఇచ్చిన హామీల మాట ఏంటి? మీ వైఖరేంటో చెప్పమంటే ఎన్టీవీ కెమెరా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు ఎమ్మెల్యే గోవర్ధన్? '52లో ఏర్పడింది కామారెడ్డి నియోజకవర్గం. మొత్తం ఓటర్లు 215,558 మంది. బీసీ ఎస్సీ ఎస్టీల ప్రాబల్యం ఎక్కువ. కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బిక్నూరు, రాజంపేట, బీబీపేట మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. 1989-2004లో కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ గెలవగా 1994-2009లో టీడీపీ నుంచి 12 ఉప ఎన్నిక, 14లో టీఆర్ఎస్ నుంచి గంపా గోవర్ధన్ విజయం సాధించారు. ఉద్యమకాలంలో చురుగ్గా పనిచేయడంతో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయనకు విప్ పదవిచ్చారు కేసీఆర్. అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు వ్యవహారం మొత్తం రివర్స్ గేర్లో ఉంది. ఎప్పుడూ తనను అంటిపెట్టుకునుండే నలుగురు నాయకులతో తప్ప ఎమ్మెల్యే గోవర్ధన్ ఎవరితో కలవరు అన్న అభిప్రాయం బలంగా ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండరు, మాకు కూడా దొరకరంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే వైఖరిని ద్వితీయ శ్రేణి నాయకులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. గోవర్ధన్ పేరుతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇది బహిరంగ రహస్యమైనా తనకు మాత్రం ఏం తెలియదన్నట్లు ఎమ్మెల్యే సైలెంట్ గా ఉండడంతో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలొస్తున్నాయి. శాసనసభ్యుడు ప్రధాన అనుచరుడు ఒకరు మున్సిపాలిటీని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అతని మీద ఈగ వాలకుండా ఈయన కాపాడుతున్నారని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. మున్సిపల్ శానిటేషన్ విభాగంలో జరిగిన అవకతవకలు అటుతిరిగి ఇటుతిరిగి గంప మెడకు చుట్టుకున్నాయన్న వాదన సైతం ఉంది. ఈడికి వెళ్ళి ఉంటే కామారెడ్డి దాకా కూడా ఏం లేదు సార్ రోడ్లు, మీరు చూడండి కదా, మీరు పోయేటప్పుడు కూడా మీకు కనబడుతుంది. బాగా సమస్య ఉంది రోడ్లు. అయితే బెడ్రూమ్ ఇప్పటివరకు మా ఊర్లో ఒకటి కూడా శాంక్షన్ కాలేదు, ఇప్పటివరకు కూడా ఏం లేదు. గడిచిన మూడేళ్లలో ఆయన మీకేం చేశారని ప్రశ్నిస్తే భగ్గుమంటున్నారు జనం. సొంత సేవలో మునిగారు గాని జనం సేవ ఏమాత్రం పట్టడం లేదంటున్నారు. అసలు మా ఎమ్మెల్యేను పేపర్లలో టీవీలో చూడటం తప్ప నేరుగా ఎప్పుడూ కనిపించడం లేదంటున్నారు చాలా గ్రామాల ప్రజలు. ఏమో మాకైతే ఆయన ఇంతవరకు మేము టీవీలో చూసుడు మాత్రమే, ఏదో వేరే వేరే ఊర్లల్లో శంకుస్థాపన చేసుడు, తిరుగుడు, శాల్వలు కప్పుకునుడు కదా ఒకటే చూస్తాం, కానీ ఇంతవరకు ఆయనను మాత్రం మా ఏరియాలో వచ్చింది మేము చూడలే, ఏం చేయలేదు. ఇక్కడ ఆయన ముఖం ఎట్లుంటుందో తెలియదు. ఇక్కడ నీళ్లతోటి బాగా తగిలి ఉంది. బెడ్రూమ్లు ఇస్తామన్నా డబల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు మాకు ఇచ్చుడు. 20 ఏళ్ళ 5 గల్లీలు ఉంటున్నా నేను. ఇట్లనే కిరాయిలు కట్టుకుంటా, ఎలా తీసుకుంటా, ఇక నీళ్ళు ఇస్తా ఇబ్బందిగా అనిపించి ఊర్లో పంట పోయి కథ గడుపుతున్నాం. నీళ్లు మోసి మోసి దాకాలో పడుతున్నాం. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో సాగుకైనా తాగునీటికైనా బోర్లు చెరువులే ఆధారం. ప్రాజెక్టులేవి లేవు. భూగర్భ జలాలు తగ్గిపోయి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఎన్నికల టైంలో గోవర్ధన్ ఇచ్చిన ప్రధాన హామీ కూడా ఇదే, కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు. కామారెడ్డి టౌన్ మొదలు పెడితే మారుమూల పల్లెదాకా ప్రతి చోట నీటికి కటకటే. ప్రైవేట్ ట్యాంకర్ల నీళ్లు కొనుక్కునే దుస్థితి ఇంకెన్నాళ్లన్నది స్థానికుల ప్రశ్న. మాకు బాగా ఇబ్బంది నీళ్లతో, ఆ మురికి ఆ బంశీ నీళ్ళలో కూడా పుల్లలలో కూడా మురికి నీళ్లు కలుతున్నాయి. మా ప్రజలు దాకుండా మాకు ఇబ్బందులకు జ్వరాలు రోగాలు వచ్చినా కూడా ఎవరు పట్టించుకునే లేదు. లేదు బండి లేదు, అడసు ఒక 2 అడుగులు పోయి చూస్తాం, తాగేటందుకు ఉత్కం కూడా మంచిది కూడా ఉండదు. గోదాం కాడ ఒక్కొక్కడు ఇన్న ఎండలకి వెళ్ళి కొనుక్కపోకూడదు అవుతురు. ఎండల అడ్డు నేర్పుడు, ఎండల సాగుడు. పెద్ద చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం శిలాఫలకం దగ్గరే ఆగింది. ఉపాధి అవకాశాలు పెంచి గల్ఫ్ వలసల్ని ఆపుతామని ఎన్నికలకు ముందు భారీ బిల్డప్ ఇచ్చారు ఎమ్మెల్యే. తర్వాత ఆ దిశగా కనీసం ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదు. వలసలు ఆగలేదు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మాట్లాడే పనే లేదు. జిల్లా కేంద్రమైన కామారెడ్డిలోనే ఇంతవరకు నిర్మాణ పనులు మొదలవలేదు. ఈ విషయంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఒక వాటర్ సప్లై లేదు, మా పాదలకు మరి ఇండ్లు ఇత్తనాడు, భూమి ఇత్తనాడు, భూమి ఇయ్యలేదు 3 ఎకరాలు. మరి ఇంటింటికి గరీబులకు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం ఇయ్యలేదు. మా ఎమ్మెల్యే సాబ్ మాత్రం ఇంతవరకు మాకేం పని చేయలేదు. మా ఊళ్ళో మాత్రం 1 సంవత్సరానికి 1 సారి అనవడతలేడు. మరి ఏం పని చేస్తుండు అతనికి ఎరక, అధికారులకే ఎరక గాని. రుణమాఫీ మీద కూడా రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా అందలేదని చెప్పేవాడు కొందరైతే వడ్డీ మాఫీ చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చిందని, బ్యాంకులు మాత్రం ఆ పని చేయడం లేదని చెబుతున్నారు. రుణమాఫీ రాష్ట్ర స్థాయి వ్యవహారమైనా అధికార పార్టీ ఎమ్మెల్యే గనుక స్థానికంగా అది గోవర్ధన్ మీద కూడా ప్రభావం చూపుతోంది. రుణం మాఫీ కాలేదు,
అది గవర్నమెంట్ పోయింది, అది నీకు వచ్చిందంటే గవర్నమెంట్ గారు ఏదో కాగితాల లెక్క పరిమితి, ఆ పేపర్ లెక్క పరిమితి, ఆ టీవీలకే పరిమితి అయిపోతారు. వాళ్ళు ఏం చేసేది ఏం లేదు ఇక, వాళ్ళు రాష్ట్రం దిద్దేది ఏం లేదు. ట్రాక్టర్ ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, అవి నాకు తెలుస్తా లేదు. వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ ఏం సర్పంచులకు, వాళ్ళ లీడర్కి, ఇంకోనికి రాలేదు. ఊళ్ళలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. ఎల్లారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కామారెడ్డి టౌన్ లో కూడా సరైన రోడ్లు లేవు. ఎమ్మెల్యే ఏం పట్టించుకోవటం లేదో అంటున్నారు స్థానికులు. బీటీఎస్ అనే సార్ ఇక్కడ కామారెడ్డి హైవే నుంచి అక్కడ నుంచి ఇక్కడ సిద్దిపేట జిల్లాకు కలుపుతామని అన్నారు. అది కూడా అక్కడ అట్లనే ఆగిపోయింది. కొంచెం ఏదో పని నడిచింది కొంచెం అంతా, ఇక మిగతా అట్లనే ఉన్నది. కాలం దగ్గర పడుతుంది, అది కూడా మళ్ళీ సాటర్డే లేదు. గోవర్ధన్ మూడేళ్లలో పేద ప్రజలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పించలేకపోయారు. గాని తాను మాత్రం మూడంతస్తుల మేడ కట్టుకున్నారని విమర్శిస్తున్నారు ప్రతిపక్షాలు. అనుచరులు అడ్డగోలు దందాలు చేస్తుంటే తెలిసి కూడా చూస్తూ ఊరుకోవడానికి కమిషన్లే కారణమా అన్నది అపోజిషన్ క్వశ్చన్. ఇలా ఇల్లు లేదన్నాం, ఇలా లిఫ్ట్ తో సహా మూడంతస్తుల బంగ్లా కట్టినాం. టూ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరికి కూడా కట్టియలే. ఈ నాలుగు సార్లు కలిసిన ఒక్క ఇల్లు కట్టలే. నేను కామారెడ్డిలో 10 సంవత్సరాల్లో 5,000 ఇల్లు కట్టించిన ఒక టౌన్ లోని ఒక్క ఇల్లు కట్టాను. కానీ నీకు అక్కడ ఇల్లు అయింది, నీ ముఖ్యమంత్రికి అక్కడ ప్రజా దర్బార్ అయిపోయింది. ఆయన 7,000 కోట్లది కట్టుకున్నావు, 1,000 కోట్లది నువ్వు ఇల్లు కట్టుకున్నావు. కానీ ప్రజలకు మాత్రం 2 బెడ్రూమ్ ఇల్లు లేదు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఏది లేదు. అలాంటిది ఇప్పుడు ఏమని చెప్తావు? ప్రజలకు అందుబాటులో ఉండారన్న విమర్శలు, అవినీతి ఆరోపణలు, హామీలు నెరవేర్చలేదన్న అసంతృప్తులు, ఇలా ఎట్నుంచి ఎటు చూసినా గంపా గోవర్ధన్ కు వ్యతిరేకమైన మాటలే వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లింది ఎన్టీవీ. ఆరోపణల మీద మీ వైఖరి ఏంటని చెప్పమని కోరింది. పనులేమీ చేయలేదని ఇతరులు అంటున్నారు, సరే చేసిందేంటో మీరు నేరుగా కెమెరా ముందు చెప్పమని కోరింది. కానీ అసలు సమాధానమే లేకుండా ముఖం చాటేశారు ఎమ్మెల్యే. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎప్పటికప్పుడు తప్పించుకున్నారు. నియోజకవర్గానికి ఎంతో కొంత చేశానన్న నమ్మకం ఉంటే, నిజంగా చేసి ఉంటే అదే విషయాన్ని ప్రజలకు చెప్పకుండా వెనకట్టం ఎందుకు? అంటే నేనేం చేయలేదని, ఆరోపణలు నిజమేనని ఆయన పరోక్షంగా అంగీకరిస్తున్నట్టా? ఈ వైఖరిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి?